పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. గౌడ వీధిలో నివాసం ఉంటున్న ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌడ వీధిలోని మొటపర్తి చెరువులో ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించడంతో స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నూరయ్యారు. మృతదేహాల వద్ద బోర్న పిలిపించారు. పరిస్థితిని చూసిన స్థానికులు కూడా కంట తడిపెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏలూరు ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, విషాద ఘటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మండలం గౌడవీధికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ రోజు ఉదయం ఆట ఆడుకుంటూ ప్రమాద శాత్తు చెరువులో పడి మృతి చెందారు. పొద్దున ఉదయం జరిగిన ఈ సంఘటన ఉదయం జరగడంతో ఎంత టైం చూసినా పిల్లలు ఇంటికి రావడానికి తల్లిదండ్రులు ఏమైనా ఆందోళన చెందుతుంటే చెరువులోనే వీళ్ళ బట్టలు కనిపించడంతో చెరువు చుట్టూ గాలించినా కానీ మృతదేహం కానలేదు. ఈ సాయంకాలం ఈ ఇద్దరు మృతదేహాలు చెరువులో కావడంతో దిందులూరు గౌడ వీధిలోనే వాళ్ళ కుటుంబంలో విషాదాలు నెలకొన్నాయి. నరేంద్ర, ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతుంది? అసలు ఇప్పటి వరకు ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటి? ఉదయం 11 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు ఆడుకుండా వెళ్ళారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారు. కానీ ఎంత మాత్రం ఇంటికి రాబోయే జరిగి వాళ్ళు ఆందోళన చెంది వెతసాగారు. ఈ మొట్టమొదటి చెరువులోని ఈ ఇద్దరు చిన్నారుల బట్టలు మామూలు మృతదేహాలు బయటపడడంతో వాళ్ళ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగారు. థ్యాంక్ యూ నరేంద్ర. We'll be right back.